వాట్ ఈస్ అప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా మొన్న క్రిస్మస్ కి ఇంటికి వెళ్తున్నామని, ఆ రోజు రానే వచ్చింది. సో ఈ రోజు మేము తిరిగి గుంటూరు వెళ్తున్నాం అన్నమాట ఫెస్టివల్ కి. సో ఆల్మోస్ట్ క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ కూడా అక్కడే, అందుకే ఇంకా ప్యాకింగ్ అంతా చేసుకున్నాం. 10-15 మినిట్స్ లో స్టార్ట్ అవుతాం. ఇంకా నైట్ అంతా కూర్చొని ప్యాకింగ్ చేస్తాం మొత్తం, అవన్నీ కార్లో సర్దాలి. చాలా సింపుల్గా వెళ్దాం అనుకున్నాం కానీ ఎలాగో న్యూ ఇయర్ వరకు ఉంటున్నాం కదా, చాలా థింగ్స్ అవసరం అవుతాయి బట్టలు అని చెప్పి ఒక బ్యాగ్ అనుకున్నది, కాస్త 2 బ్యాగ్లు అయింది. ఈరోజు మాతో పాటు మా కజిన్ కూడా జాయిన్ అవుతున్నారు, ఎల్బీ నగర్లో ఉంటారనమాట. ఇక్కడ నుంచి మేము ఎల్బీ నగర్ వెళ్ళి తను పికప్ చేసుకొని అక్కడ నుంచి మేము గుంటూరు బయలుదేరుతాం అనమాట. ఇంకా ఎలా జరుగుద్దో తెలియదు జర్నీ, వెళ్తూ మధ్యలో ఏమన్నా మనకి ఇంట్రెస్టింగ్గా ఏమన్నా కనిపిస్తే షూట్ చేస్తాను. సో యా, ఫాలో అండి మాతో పాటు. ఇదిగోండి ఇవన్నీ పెట్టాలి ఇప్పుడు కార్లో. ఇంకా తినడానికి కూడా ఇవన్నీ పెట్టుకున్నాం. చాలా పనులు ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేసి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. స్టే ట్యూన్డ్. సో ఆల్ సెట్ అనమాట, అన్నీ ఇంకా ప్యాక్ చేసేసుకున్నాం, ప్రతిదీ కార్లో పెట్టేసాం, ఇంకా అన్నీ లాక్ చేసేసాం. ఇట్లా కుండీలన్నీ ఇలా వరుసగా పెట్టాను, మెయిడ్ వచ్చినప్పుడు వాటర్ పోయమని చెప్పి అప్పుడప్పుడు. సో యా, లెట్స్ గో. బాయ్ బాయ్. ఫస్ట్ వెళ్ళి మా కజిన్ని పికప్ చేసుకోవాలి, ఎల్బీ నగర్లో వెయిటింగ్ అనమాట మా కోసం. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు గుంటూరు. అంతమంది చేసాం కదా గుంటూరు, దాని వర్షన్ 2 ఇది, గుంటూరు వీడియో వర్షన్ 2. లెట్స్ గో. ఎయిర్ ఫిల్లింగ్ జరుగుతుంది, ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించాం ఇక్కడ. అండ్ మామూలుగా ఎయిర్ ప్రెషర్ 37 అలా మెయింటైన్ చేయొచ్చు, కానీ కొంచెం తక్కువ పెట్టుకోవడమే బెటర్ అనిపించింది. మొత్తానికి ఎల్బీ నగర్ వచ్చేసాం, మా కజిన్ ని పికప్ చేసుకోవాలని చెప్పా కదా. సో వాళ్ళ అపార్ట్మెంట్ ఇదే అనమాట వచ్చాము. తనకు కూడా కాల్ చేసి చెప్పాను, కిందకు వచ్చేస్తున్నాడంట. సో కొంచెంసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం. టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అవుతుంది, ఇంకా మేము సిటీ కూడా దాటలేదు. మధ్యలో లంచ్కి బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఆగుదాం అని చెప్పాను కదా, ఇక్కడ కూడా లంచ్ టైం దాటేసేటట్టు ఉంది. చూద్దాం, మ్యాక్సిమం 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు అంటున్నాడు మా కజిన్. చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు కొట్టేద్దాం హైవేలో నాన్ స్టాప్గా. సో అయితే వచ్చేసాడు. ఆ బ్యాగ్ ముందే వెనకాల పెడదాంలే, డోర్ వేసేస్తే ఆగిద్దిలే ఇంకా, కాకపోతే తీసేటప్పుడు వెంటనే పడిద్దాం. అది సరిపోయింది. అయితే ఏంటి మరి 12:30 అయిపోయింది, లంచ్ టైం అందుకుంటాం, ట్రై చేద్దాం. ఓకే, ఓకే. మొత్తానికి కజిన్ కూడా వచ్చేసాడు, జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా కాపీరైట్ డైరెక్ట్, ఇంకా హైవే ఎక్కడ ఆగే పని లేదు. అంతే డైరెక్ట్ నడిగుడి, నడిగుడి లాగుదాం. నడిగుడి డైరెక్ట్ స్టాప్, మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ కనిపిస్తే మీకు చూపిస్తా. ఓకే, మనం ఫైనల్గా సో నడిగుడి రీచ్ అయిపోయాం. ఇక్కడ లంచ్ చేసేసాం, అంటే చాలా స్లోగా వచ్చాం అనమాట. సో ఈవినింగ్ అయిపోయింది, మేము బయలుదేరే ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంకి బయలుదేరాం. సో 4 అయిపోయింది, ఇప్పుడు లంచ్ చేసేసి అందరం ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతున్నాం. సో వాళ్ళందరినీ చూపిస్తాను కదండి, ఇది హౌస్, బాబాయ్ వాళ్ళ హౌస్. రెడీ? హలో కాదు, రెడీయే కాదు. ఎవరెవరు ఏ కారు ఇప్పుడు?
పడుకోవడానికి అక్కడ ప్లేస్ లేదు. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన టైం వచ్చేసింది. సో ఇంకో 3 అవర్స్ పడుతుంది అనమాట ఇక్కడ నుంచి. చీకటి అయిపోద్ది మ్యాక్సిమం, ఇప్పుడే సన్సెట్ అయిపోతుంది. సో చీకటి పడిపోద్ది, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. సింగిల్ వే ఇది, ఇప్పటిదాకా ఒక డబుల్ లైన్లో వచ్చాం, మంచి హైవే. కానీ ఇక్కడ నుంచి మాత్రం రోడ్డు చాలా దారుణంగా ఉండిపోతుంది. సో చాలా జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళాలి. చాలా వెరైటీ వెరైటీ చెట్లన్నీ ఉన్నాయి ఇక్కడ, సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాడిపోయినాయి. ఇవి సన్ఫ్లవర్స్ కానీ బొకేస్లో పెట్టే సన్ఫ్లవర్స్ అంట, డెకరేషన్కి వాడే సన్ఫ్లవర్స్. సన్ ఎటుంటే అటు తిరిగేవి కాదు, సీడ్స్ ఉండవు. ఇందాక రైడ్లో చాలా చూపిద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మాటల్లో పడి అసలు వ్లాగ్ చేయాలనే సంగతి మర్చిపోయాను. సో ఇది బాబాయ్ వాళ్ళ కారు టియాగో, అది మన కారు. మొత్తం లోడ్ చేస్తారు. రేపు న్యూ ఇయర్ తర్వాత కూడా ఇంకా జనవరి అంతా అక్కడే అని ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ప్యాక్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఆదిత్య ఈ కారుకి షిఫ్ట్ అవుతాడు, నేను ఆ కారు. అలా షిఫ్ట్ అవుదాం కొన్ని కొన్ని. ఇక్కడ అసలు ప్లేస్ లేదు నాకు తెలిసి. ఒక ఇద్దరు పడతారేమో ఫ్రంట్ సీట్లో, ఫ్రంట్ సీట్లో ఒకళ్ళు, ఇక్కడ ఒకళ్ళు. సో అలా మన రైడ్ని కంటిన్యూ చేద్దాం. ఒక 10 మినిట్స్లో కాఫీ బ్రేక్. కాఫీ థ్యాంక్ యూ. వెల్కమ్. కాఫీలో అలా టైప్స్ ఉంటాయా? బ్రాండ్ పేరు కాంటినెంటల్. నేను ఇంకా అందులో అదొక టైప్ అనుకుంటున్నాను. కాఫీ తాగి ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇంకో 10 మినిట్సా? 10 మినిట్సా? ఇంకా సరే 10 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లవర్స్తో ఫోటో దిగాలంట మేము. అంత ఫోటో దిగాలని ఆశ ఏం లేదు మాకు. మ్యాజిక్ బాప్స్ అది సౌండ్ వినిపిస్తుంది. కొంచెం ఎక్కువ వేసుకోవాలి చేతి. మొత్తం ఒకేసారి పడాలి, మొత్తం ఒకేసారి. ఈ నోట్ ఫస్ట్ సగం రాలేదు అక్కడ, సగం ఎందుకు నోట్ రోజు డైరెక్ట్ వేసుకో నోట్లో అబ్బి టప్ 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 అంటే స్వీట్ ఉన్నాయా అందుగా ఏంటేవిగా. ఓకే అందరూ ఎక్కేసారా? అరే నీ ప్లేస్ ఏది నవ్య ఇందులో? ఏదో ఒకసారి డెమో చెప్పి ఎట్లా కూర్చుంటావు. మరి కాళ్ళు ఎక్కడ పెడదాం? ఏంటి 3 అవర్స్ గ్యాప్లో? ఫిజిక్స్, ఇంగ్లీష్, బయాలజీ. సరేలే. ఓకే చిన్న అప్డేట్ ఏంటంటే మా బాబాయ్ దగ్గరలోనే ఉన్నానంట. సో బయలుదేరే టైంకి కాల్ చేసి దగ్గరికి వచ్చేసా వెయిట్ చేయండి అన్నాడు. బాబాయ్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్. సో సో ఈ ట్రాక్ మీద నుంచి వస్తాడనమాట, వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఇండియన్ రైల్వేస్, సౌత్ సెంట్రల్ రైల్వే. ఓన్లీ కొన్ని స్పెషల్ ట్రైన్స్ మాత్రమే తిరుగుతున్నాయి, అంత ఖాళీగా ఉంది, ఎవరు లేరు. అంటే మేమే ఉన్నాం ఇంకా బాబాయ్ కోసం వెయిటింగ్.